ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాని ప్రజల హృదయాలను రాజ్యం చేసుకొని జనం గుండెల్లో జెండా ఎగరవేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. శ్రీకాంతాచారి కూడా వీరమరణం పొందాడు సార్. ఆ ఆంధ్ర పాలకులు మన ఆడబిడ్డని మన రాజ్యంలోనే సంకెళ్లతో బంధించి నడి వీధిలో నిలబెట్టారు. మన తెలంగాణ తల్లి ఆత్మగౌరవం ఎండకు ఎండి, బాణకు తడిసి అవమాన భారంతో కృషించిపోతుంటే మన కళ్ళల్లో రావాల్సింది కన్నీళ్లు కాదు, నిప్పులు. పోవాల్సింది మన ప్రాణాలు కాదు, తెలంగాణ తల్లి సంకెళ్ళు. ఏం తెలంగాణ చిత్రహింసల్లో ఏమీ లోటు పట్లేమి లేవు కదా. ఏం తెలంగాణ పిచ్చి పిచ్చి కలగంటున్నావా? నీ వాళ్ళు వస్తారనుకుంటున్నావా? నిన్నే కాదు నీ పేరు తలచి పలికినాడు కల్లా ఈ సంఖ్యలు తప్ప. సోనియా గాంధీ నిన్ను మర్చిపోయింది తెలంగాణ. అమ్మా తెలంగాణ, ఈసారైనా ఒప్పుకో తల్లి, నువ్వు ఊ అంటే ఈ సంఖ్యలు తెంచి విడిపిస్తాను. బ్రతుకంతా బందీగానే ఉంటావా తల్లి? లేదు దిగ్విజయ్, నా కొడుకొస్తాడు, వాడే నన్ను విడిపిస్తాడు. వాస్తవంలోకి రా తల్లి, నిన్ను విడిపించాలనుకున్న మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం రాదమ్మా. ఎప్పటికైనా హైదరాబాద్ను వదులుకో. ఒప్పుకో తల్లి, ఒప్పుకో. నేను ఇంతగా బ్రతుమలుతుంటే వినకుండా హైదరాబాద్ మీద ఈ మొండు పట్టేయండి తల్లి. హైదరాబాద్ ఎదుర్కోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా దిగ్విజయ్? నా కొడుకు వస్తాడు, నా కొడుకు వస్తాడు. జాతరలు మన గీతం జయ కీర్తనమయ్య కరాయి. జంఛామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంత
దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణ గర్జనల చడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ సోనియా గాంధీ ఊపిరి పీల్చుకో నా కొడుకొచ్చాడు బాహుబలిగా తిరిగొచ్చాడు ప్రణమిల్లిన శుభతరుణం జై జయ